నేను పనిచేసిన ఇల్లు. నన్ను గెంటేసిన మనుషులు వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు మిమ్మల్ని చూసి. నువ్వేంటయ్యా ఇక్కడ? పర్సనల్. మొన్నటిదాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పడవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో, అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టలు కొనుక్కో. సార్ అవి 2 లక్షలు సార్. అవి సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు, ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్ భాస్కర్ సార్. ఇస్ వెరీ నాటీ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురా. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. చాలా రోజులైంది అయ్యా నిన్ను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పళ్ళు మీరే చూడాలి. ఏం భాస్కర్? నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశానురా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియల్లీ? రై, నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారం? వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యూ లవ్ హర్? ఐ వాంట్ హర్. అది కావాలంటే ఒకరిని కలవాలి. ఎవడు? ఆ చెట్టేంటి? బాబాగారికి దానికిందే జ్ఞానోదయమైంది, అందుకే దాని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్ భక్తులారా, స్వామి అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి, ఇంకా ఏం కావాలి నాయన? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలున్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికి వచ్చాను, శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నీకు సరేనా నాయన? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా, ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్ధం బాబు, బద్ధం. స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయన. చెట్టు? బద్ధం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. వాహవా వాహవా. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయన. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దువ్వుకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీ దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగద్దు. నాకేం కనపడలేదు.
అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారమైంది. జై బాబా, జై బాబా, అంతా మీ అదృష్టం. ఒకసారి బాబా దర్శనం జరిగింది. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆకులు రాలాయి సార్. కనపడుతుందిగా. నేను ఇంటెలిజెంట్ని. మళ్ళీ రాలేదిగా. రాలే, అబద్ధం. నేను యదవని. అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా. కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? ఎందుకు వచ్చావు? ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు నొక్కర్లేదు, వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపో. ఎక్కడ పోమంటావు? వెళ్ళిపో. ఐ హేట్ యు. వెళ్ళిపో. ఎవరక్కడ? ఏంటండి, ఏమైంది? ఏమైంది అంటారంటే, ఇది పరువు గల్లీలా, పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైంది అంటారంటే, పెళ్లి కావలసిన పిల్ల పనివాడితో కలిసి. ఏంట్రా, నేను ఏమైనా పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు అక్కడ కబ్బులు ఇచ్చుకుంటే చూసేవాడు ఊపిరాడకి తెచ్చేటట్టున్నాడు. ఏంట్రా, ఏంటి గొడవ? ఏదో అంటున్నారు? మీ అమ్మాయి నిప్పు. ఆకులు రాలే సార్. నాదే తప్పు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటది, ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి. అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి, కానీ ముందు వెనక రాలేదు. అది గమనించారా? పిచ్చడు గురించి వెంటనే గాని లైవ్ లో ఇదే చూడటం. ఏదో అన్నట్టున్నారు? ఏమి లేదు, మీ అమ్మగారు పిలుస్తుంది. వస్తున్నారు. గురువు గారు, ఆ అమ్మాయి మనవడు కౌలిచ్చుకోవడం అబద్ధం అంటారా? అది అబద్ధం అయితే కావచ్చు, కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చెయ్యబోయేది మాత్రం నిజం. భాస్కర్ గారికి లలిత కళ్ళు అంటే ఇష్టం. లలిత కళ వాళ్ళిద్దరెవరు? లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి, తంబోలా, ఇలాంటి ఆటలు, కర్రాపుల్ల, ఎగరేసి కొట్ట, ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. నాటకం అంటే నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ లో ట్విస్ట్ పెట్టారంటే. ఇంకా కథనంలో ట్విస్ట్లు కేజీల కేజీల కింద ఇచ్చేస్తాను సార్. గౌతముడు, అహల్య దంపతులు. ఓహో, ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాక ముందే 4 గంటలకే అని కోడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ, ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలోను ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పు పైకు తోసి ఆత్రంగా ఆక్రమించెను. స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా, టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్లేదుగా. అలా ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఈ లోపల నా పెళ్ళంతా నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి, ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతముని రా, నేను కూడా ఏదైనా చేస్తాను. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. Something wrong. No. Roll.
రివర్స్. అహల్య, తవలెక్కడ? భుజంపై ఎవరు మానాన వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా స్వామి. దేవి, నదికి పోలేదా? నదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది, మనం గదిని రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంటరా? ఇంప్రవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి, మమ్మల్ని మీ బిగి కౌగిటిలో బంధింపుడు, మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది, నదికి వెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటాను అనుకున్నావా? లాల లేదు, గిల్లేదు, మొహమ్మద్ నీళ్లు పోసుకుని వచ్చా. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటని నువ్వు మాట్లాడదే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, చేతి కింద లావు వచ్చి పిచ్చుకున్నావు కదా, కోడి కొక్కొరకో అనగానే పెళ్ళనలా వదిలేసి అలా వెళ్ళిపోతే పోతే నాదంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏంట్రో గొంతు లేస్తుంది, అమ్మో. అరే, ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయిను లే అయ్యో, అప్పుడు తెల్లారిపోయిందా? అహల్య, ఇంట ముద్దు నిద్ర, టవల్ ఎక్కడ? భుజంపై తట్టవల్. వీణ్ణి కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళు ఏముందిరా సెక్స్ అపీలు స్వామి? నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పనేమిటి దేవి? దేవి, ఎవరితోనో కులుగుతున్నావు స్వామి? ఎవరితో కులుగుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనో కులుగుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే? కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పా. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? మరి చేస్తున్నప్పుడు ముగ్గుడికి దొంగ ముగ్గుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించింది. దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నీ అందానికి నువ్వు అహల్యమేంట్రా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అప్పుడు తెల్లారిపోయిందా? అహల్య, తవలెక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగో బుద్ధి లేదు, నీకేమైందిరా? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను నిన్ను నిన్ను. అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా, వచ్చిన వాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్యా, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధ ఉండే